హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు కాసిమణి. ఈరోజు మనం నేర్చుకునే రెసిపీ వచ్చేసి శనగలతో చాట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఈ రెసిపీని హ్యాపీగా తినచ్చు. బయట బండి మీద చేసే శనగల చాట్లానే ఈ శనగల చాట్ కూడా ఉంటుంది. మనం చాట్ బండిని మిస్ అయినప్పుడు ఇలా శనగల చాట్ చేసుకుని తింటే ఆ మిస్ అయిన ఫీలే అసలు కలగదు, అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇంత రుచికరమైన శనగల చాట్ని ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం. పదండి, ఒక బౌల్లో ఒక కప్పు శనగలు వేసుకుని అందులో వాటర్ వేసి రాత్రంతా నాననివ్వాలి, లేదంటే కనీసం 8 గంటల పాటు ఈ శనగల్ని నాననివ్వాలి. చూడండి, శనగలు 8 గంటల తర్వాత బాగా నానిపోయి ఇందులో ఉన్న వాటర్ ఒంపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని నానబెట్టుకున్న శనగల్ని మనం వేసేయాలి. ఒక కప్పు శనగల్ని మనం నానబెట్టుకున్నాం కదా, ఒక కప్పు శనగలకి 3 కప్పులు వాటర్ వేయాలి. ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకుని 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఆ తర్వాత గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని 10 నిమిషాలు అలా వదిలేయాలి. 10 నిమిషాలు అయిపోయింది, ఒకసారి శనగలు ఎలా ఉడికినాయో మనం చెక్ చేసి చూసుకుందాం. చూడండి, శనగల్ని ఒక శనగ తీసుకుని ఇలా చేతితో పట్టి ఇలా చేసినప్పుడు అలా మెత్తగా ఉంటే శనగలు పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు ఈ శనగల్లో ఉన్న వాటర్ని ఒంపేసుకొని ఈ శనగల్ని ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకోవాలి. స్టవ్ పైన పాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడిగా అయిన తర్వాత జీలకర్ర వేసుకుని ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులో 4 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడుగ్గా తరిగి వేయాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు శనగల్ని వేసేయాలి. 1 నిమిషం పాటు శనగల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒకే 1 నిమిషం పాటు శనగల్ని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ చాట్ మసాలా వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వాలి. 1 నిమిషం పాటు ఇలా ఉప్పు కారం చాట్ మసాలా వేసుకుని ఫ్రై చేయడం వల్ల శనగలకి ఈ మసాలా అంతా చక్కగా పట్టుకుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఫ్లేమ్ని ఆపేయాలి. 1 మీడియం సైజు ఉల్లిపాయను తీసుకుని సన్నగా తరిగి వేయాలి. 1 మీడియం సైజు టమాటాను తీసుకుని సన్నగా తరిగి వేయాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 నిమ్మకాయను తీసుకుని రసం పిండి వేయాలి. మీకు పులుపు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు వేసుకోండి. నిమ్మరసం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలి. ఎంత రుచికరమైన శనగల చాట్ రెడీ అయిపోయింది. దీన్ని 1 సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇంత రుచికరమైన శనగల చాట్ నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.